మనం ప్రాబ్లం ఈరోజు ఏ డిస్కస్ చేద్దాం ఇఫ్ జి ఇస్ ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ that is g equals to so on minus 4 minus 2 0 2 4 so on then products g is an abelian group with usual addition usual addition as the operation usual addition as the operation మనకి దత్తాంశంలో ఏమిచ్చాడు ఇఫ్ జి ఇస్ ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ దట్ ఈస్ జి ఈక్వల్స్ టు మైనస్ 4 మైనస్ 2 0 2 4 దెన్ ప్రూవ్ దట్ జి ఇస్ యాన్ ఎబిలియన్ గ్రూప్ విత్ యూజువల్ ఎడిషన్ యూజువల్ ఎడిషన్ యాజ్ ద ఆపరేషన్ जी अने सरपूर्ण संख्य समित सर्क्यूल दृश्य एडिशन दृश्य संकलन दृश्य जी अने विनिमय समूह प्रूव चेय जी अने सरपूर्ण संख्य समित साधारण संकलन दृश्य जी अने सरपूर्ण संख्य समित विनिमय समूहम అవుతుందని ప్రూవ్ చేయాలి ఎబిలియన్ గ్రూప్ కావాలంటే క్లోజర్ల ఫైలాస్ సాటిస్ఫై చేయాలి క్లోజర్ల అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అండ్ ఎబిలియన్ల కాంపిటేటివ్ లా అనేది సాటిస్ఫై చేయాలి సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే క్లోజర్ల అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఎబిలియన్ల సాటిస్ఫై చేస్తే ఎబిలియన్ గ్రూప్ అవుతుంది సో మనకి g అనేది సరిపూర్ణ సంఖ్యల సమితిని ఇచ్చాడు అంటే రెండు చేత మల్టిప్లై చేయగా వచ్చేటువంటి సంఖ్యల సమితి అంటే -8 -6 -4 -2 0 2 4 6 8 ఆ విధంగా ఉన్నటువంటి సెట్ అన్నమాట అయితే ఎడిషన్ సంకలనం అనేది ఆపరేషన్ అనేది ఇవ్వడం జరిగింది संकलन दृश्य जी अने विनिमय इंटीजर्स equals to data set of minus 4 minus 2 0 2 4 6 8 అంటే ఆ సెట్ అనేది ఎలా ఉంటుంది ఇవి రెండు చేత మల్టిప్లికేషన్ చేసేటువంటి సెట్ అంటే ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఏ రూపంలో ఉంటాయంటే 2x such that x belongs to z అంటే ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి ఏదైనా ఒక ఇంటిజర్ తీసుకున్నారనుకోండి సో మల్టిప్లై చేస్తే వచ్చేది ఈ సెట్ లోనే ఉన్నది సో ఆ సెట్ అనేది g equals to set of 2x such that x belongs to z లేదంటే ఈ z ని కావాలంటే కొంచెం డార్క్ గా మనం ఇచ్చేసి రాసుకుందాం ఏదైనా ప్రాబ్లం లేదు అయితే మనకి ఇంకా ఏమి ఇచ్చాడు ఎడిషన్ అనేది ఆపరేషన్ అని ఇచ్చాడు
and Epsilon is a operation. Epsilon is the operation ने थोड़ा जरिए. मान प्रोजेक्ट एक्स इज एट ए प्रूव दैट अलजेब्रिक स्ट्रक्चर जी कामा प्लस इज ए एबिलियन ग्रुप अने चूपिस्ते सरिपड़ुतुंदि. मनकि एबिलियन ग्रुप चूपिंचालंटे फाइव लास्ट सेट्स ने चेयालि. सो क्लोजर ला कावालंटे टू एलिमेंट्स उंटे सरिपड़ुतुंदि. एसोसिएट कावालंटे त्री एलिमेंट्स कावालि. काबट्टि एसोसिएट चूपिंचडानिकि त्री एलिमेंट्स कावालि काबट्टि. सो जीएनए सेट लो उंडेटुवंटिवि जीएनए सेट लो उंडेटुवंटि त्री एलिमेंट्स एवैना तीसुकुंटाम. लेट ए कामा बी कामा सी बिलांग्स टू जीएन తీసుకున్నాం అనుకోండి. జీఎన్ఏ సెట్ లో ఉన్నటువంటి మూలకాలు ఏ కామా బి కామా సి అని తీసుకుంటే, సో జీఎన్ఏ సెట్ లో ఉండేటువంటి మూలకాలు ఏ రూపంలో ఉంటాయి? సో వి కెన్ టేక్ రెండు చేత మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో ఏ ఈక్వల్స్ టు 2x, బి ఈక్వల్స్ టు 2y, సి ఈక్వల్స్ టు 2z, వేర్ x y z అనేవి బిలాంగ్స్ టు ఇంటిజర్ సెట్ z. మన ప్రొజెక్ట్ సెటి ఆల్జీబ్రా స్ట్రక్చర్ g కామా ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏబిలియన్ గ్రూప్ అని చూపించాలి అంటే క్లోజర్ లా చూపించాలి. ఫస్ట్ కండిషన్ క్లోజర్ లా. క్లోజర్ లా డెఫినిషన్ ఏంటి? a కామా b బిలాంగ్స్ టు g అయితే ఆపరేషన్ ప్లస్ కాబట్టి a ప్లస్ b బిలాంగ్స్ టు g అని పిలిస్తే సరిపడుతుంది. లెట్ a కామా b బిలాంగ్స్ టు g. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? a ప్లస్ b బిలాంగ్స్ టు g అని ప్రూవ్ చేస్తే సరిపడుతుంది. నౌ ఆర్ సెన్స్ a ప్లస్ b ని కన్సిడర్ చేస్తాం. a అనేది ఏ రూపంలో ఉంది? 2x. అదే విధంగా బి అనేది ఈ జిఎన్ సెట్ లో ఏ రూపంలో ఉన్నది? 2y రూపంలో ఉన్నది. 2x plus 2. సో 2 ని కామన్ తీసుకున్నాం అనుకోండి, 2 into x plus y. సో x అనేది ఏమో ఉంది, z లో ఉంది. అదే విధంగా y అనేది కూడా z లో. z అంటే ఇంటిజర్స్. సో ఏవైనా 2 ఇంటిజర్స్ మళ్ళా ఎడిషన్ చేస్తే వచ్చేది కూడా ఇంటిజర్. మనకి 4 అనే ఒక ఇంటిజర్ జడ్లో ఉంటుంది. అదే విధంగా 6 అనేది ఒక ఇంటిజర్, అది కూడా జడ్లో ఉంటుంది. సో రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 4 + 6. 4 + 6 = 10. సో వచ్చేది కూడా ఇంటిజర్. కాబట్టి x y బిలాంగ్స్ టు z అయితే x y ఇస్ ఆల్సో ఇన్ ఇన్వెంటివ్ z. సో వచ్చేది ఒక ఇంటిజర్ కాబట్టి దాన్ని ఒక p అనుకున్నాం అనుకోండి. మనం మన యొక్క కన్వీనియన్స్ కోసం ఒక p ఓ q ఓ ఏదో అనుకున్నాం అనుకోండి. 2 into p రూపంలో ఉండే ఎలిమెంట్స్ ఏ సెట్ లో ఉంటాయి? జిఎన్ సెట్ లో ఉంటాయి. కాబట్టి బిలాంగ్స్ టు జి. ఏ కామా బి బిలాంగ్స్ టు జి అయితే మనకి ఏమొచ్చింది? ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జి అయింది. కాబట్టి దేర్ఫోర్ జి సాటిస్ఫై క్లోజర్ లేదా ప్లస్ సి సాటిస్ఫై క్లోజర్ ఏది రాసుకున్నా ప్రాబ్లం లేదు. దేర్ఫోర్ ఆపరేషన్ అయినా రాసుకోవచ్చు లేదా సెట్ అయినా రాసుకోవచ్చు. Therefore, G is X by closure. Next, second condition. Associative. Associative cover and three elements cover. Associative will love. Three elements already man A, B, C any this one. A, comma, B, comma, C belongs to G. Man the operation plus cover A plus B plus c equals to a plus of b plus c. Now LHS is for now. Now gani since gani LHS and last one problem made the sense. Mana prove cheyalsindi a plus b of plus c equals to a plus of b plus c. Since a plus b plus c em avutundi? A plus b, a ante 2x, b ante 2y, plus c ante 2z. మనకి ఏంటి, ఏవైనా త్రీ ఎలిమెంట్స్ జడ్లో ఉన్నాయనుకోండి. సో మనం ఆర్డర్ మార్చ
చేసి వచ్చినా సరే అదే వస్తుంది లేదా మనకి తెలియదు అనుకోండి మామూలుగా రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు సో చూడండి రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాం రెండు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది రెండు యాడ్ చేస్తున్నాం రెండు యాడ్ చేసుకుంటే మనకి ఒక ఇంటీజర్ టూ కామన్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ ప్లస్ వై టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ టూ ఇంటూ జెడ్ ఈ రెండింటి నుంచి కూడా ఏం కామన్ తీసుకోవచ్చు టూని కామన్ తీసుకోవచ్చు టూని కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటీజర్స్లో మనం ఆర్డర్ని చేంజ్ చేసుకున్నా సరే అదే వస్తుంది కాబట్టి టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ సో మళ్ళా దీన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం ఇచ్చేసామనుకోండి మీరు రాసుకోవచ్చు స్ప్లిటింగ్ చేసుకుంటే టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై ప్లస్ జెడ్ సో టూ ఎక్స్ ప్లస్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేసామనుకోండి టూ వై ప్లస్ టూ జెడ్ టూ ఎక్స్ అంటే ఏ ప్లస్ టూ వై అంటే బి టూ జెడ్ అంటే సి సో వచ్చేసి ఏముంది ఏ ప్లస్ బి ఆర్ ప్లస్ సి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ టూ ఏ ప్లస్ ఆ బి ప్లస్ సి అయింది కాబట్టి ఏమైంది జి అనేది అసోసియేటివ్ సాటిస్ఫై అయింది లేదు మాకు తెలియదు అని అనుకోండి ఇక్కడతో ఇలా పెట్టిసినా అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటారు అదేవిధంగా ఆర్హెచ్ఎస్ తీసుకుని రెండు సమానమైన రాసేసిన ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి ఇలా రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు చూడండి ఇలా రెండు ఆల్టర్నేట్ మెథడ్లు కూడా చెప్తాను ఏది రాసినా సరే ప్రాబ్లం ఏం లేదు ఇలా రాసేసి టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ జెడ్ అని రాసేసారనుకోండి సో అన్నింటిలో కూడా టూ ఉంది కాబట్టి టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని రాసి ఇచ్చి వెళ్ళేసిన ప్రాబ్లం లేదు అదేవిధంగా ఎండ్ ఏ ప్లస్ ఆ బి ప్లస్ సి ఏ అంటే టూ ఎక్స్ ప్లస్ బి అంటే టూ వై ప్లస్ టూ జెడ్ సో టూ ఎక్స్ ప్లస్ టూని కామన్ తీసుకుంటే వై ప్లస్ జెడ్ ఇది దీన్ని ఒక టర్మ్గా భావించినట్టు టూని కామన్ తీసుకుంటే టూ ఇంటూ టోటల్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రెండు సమానమే కాబట్టి దేర్ఫోర్ ఏ ప్లస్ బిఆర్ ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆ బి ప్లస్ సి కాబట్టి దేర్ఫోర్ జి సాటిస్ఫై అసోసియేటివ్ ఎలా రాసుకున్నా ప్రాబ్లం లేదు దేర్ఫోర్ జి సాటిస్ఫై అసోసియేటివ్ లేదా ప్లస్ సి సాటిస్ఫై అసోసియేటివ్ నెక్స్ట్ ఐడెంటిటీ థర్డ్ వన్ ఐడెంటిటీ మనకి డిసిషనరీ లెట్ ఏ బిలాంగ్స్ టు జి సంకలనం దృష్ట్యా తత్సం మూలకం అనేది జీరో గుణకారం దృష్ట్యా తత్సం మూలకము వన్ కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు జి దేర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలిమెంట్ జీరో బిలాంగ్స్ టు జి సచ్ దట్ ఏ ప్లస్ జీరో ఈక్వల్స్ టు జీరో ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఎరవలి అనే ఎలిమెంట్ రావాలి మనకి జీరో అనేది జెడ్లో ఉంటుంది జీరో అనేది జెడ్లో ఉంటుంది సేమ్ జీరో బిలాంగ్స్ టు జెడ్ ఆ జీరోని టూ చేత మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి టూ ఇంటూ జీరో ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ జెడ్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ జెడ్ టూ ఇంటూ జెడ్ జీరో టూ ఇంటూ జీరో అంటే టూ ఎక్స్ రూపంలో ఉంది టూ ఇంటూ ఎక్స్ రూపంలో ఉందంటే ఏమవుతుంది జీరో బిలాంగ్స్ టు ఏమవుతుంది ఈ సెట్ జీరో ఉంటుంది జి అనే సెట్లో ఉంటుంది కాబట్టి జీరో బిలాంగ్స్ టు జెడ్ సేమ్ ఏ ప్లస్ జీరో ఈక్వల్స్ టు ఏ అంటే టూ ఎక్స్ ప్లస్ జీరో అంటే ఈ రూపంలో ఉంది టూ ఇంటూ జీరో టూని కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ జీరో ఈక్వల్స్ టు మళ్ళా టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ జీరో ప్లస్ ఏ సిమిలర్లీ జీరో ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఏ రాసుకోవాలనుకుంటే జీరో ప్లస్ టూ ఎక్స్ సో టూ ఇంటూ జీరో ప్లస్ టూ ఎక్స్ టూని కామన్ తీసుకుంటే
2 into 0 plus x equals to 2x equals to 0. Okay, therefore 0 is the result. 2 into 0 is the identity element in G. Next, inverse. Inverse derivative. Manaki sankalam drishya. Sankalam drishya. Vilom. A yokka vilom em avutundi? A minus A. Kabatti A plus of minus A equals to minus A plus A equals to A plus of minus A equals to minus A plus A equals to yanavali identity element anedi raavali. So let A belongs to G. There exists an element minus A belongs to G such that A plus of minus A equals to minus A plus A equals to 0. 0 and ikkada identity element. Manaki since X anedi ekkada undi Z lo undi. Since X belongs to Z. So దాని మైనస్ చేత మల్టిప్లై చేసినా సరే x ని మైనస్ చేత మల్టిప్లై చేసుకున్నా వచ్చేన ఇంటిజర్ సెట్లోనే ఉంటుంది. మైనస్ x ఇస్ ఆల్సో ఎలిమెంట్ Z. దాన్ని 2 చేత మల్టిప్లై చేసుకున్నా అనుకోండి, 2 చేత మల్టిప్లై చేసుకుంటే అది కూడా సరిపోన సంఖ్యల సంఖ్య. సో మైనస్ 2x బిలాంగ్స్ టు కూడా Z. మైనస్ 2x ఇస్ ఆల్సో ఎలిమెంట్ Z. సో దీని రాసుకోవచ్చు మైనస్ టూ ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. అంటే ఏమవుతుంది, మైనస్ టూ ఎక్స్ లేదా ఇక్కడతో రాసిందా మైనస్ టూ ఎక్స్ అంటే ఏమవుతుంది, మైనస్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుంది, మైనస్ టూ ఎక్స్ రూపంలో ఉందంటే మళ్ళా జి అనే సెట్ లో ఉంటుంది. మైనస్ ఏ కూడా బిలాంగ్స్ టు జి. సేమ్ a plus of minus a. A అంటే 2x plus of minus a అంటే minus 2x equals to 2 common తీసుకుంటే x plus of minus x. X plus of minus x equals to 2 into x minus x equals to 0. 2 into 0 రూపంలో ఉంది. 2 into 0 రూపంలో ఉంటే మళ్ళీ 0 రూపంలో ఉంది. సో లేదా దీన్ని 0 ని రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0 వచ్చింది. సిమిలర్లీ వి కెన్ ప్రూవ్ దట్ మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ మనకి ఏమైంది, మైనస్ ఏ ఈజ్ ద లెట్ మైనస్ 2x ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్. ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ 2x in g. లేదా ఏ రాసుకుంటే ఏ రాసుకుంటారు, మైనస్ ఏ అని రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఇది ఇన్వర్స్. నెక్స్ట్ లాస్ట్ ఏబిలర్ కాంపిటీటివ్లా ఏబిలర్లా లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి అయితే ఆపరేషన్ ప్లస్. కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అని చూపిస్తే సరిపోతుంది. నౌ సిన్స్ a plus b equals to 2x plus 2y. 2 ని కామన్ తీసుకున్నాం అనుకోండి, 2 into x plus y. So x y అనేది ఇంటిజర్స్ ఏ కాబట్టి ఆర్డర్ మార్చినా సరే అదే వస్తుంది. So 4 plus 5 equals to 5 plus 4 కాబట్టి so 2 into y plus x. So మనం తీసుకుంటే 2y plus 2x that equals to b plus 4. So a plus b equals to b plus a in kabatte, therefore g is satisfied a b lambda total g anedi projalam associative identity inverse and a b lambda satisfied chesindi kabatte hence algebraic structure g comma plus b is a abelian group ane.
अप्लाई चेसिना एबीलाइन ग्रूप अनेदी कंप्लीट